అమోహన్ సార్, పేదరికాన్ని తగ్గించడానికి ఒక ఐడియా చెప్పండి. అయితే వినమ్మా, ఇండియా పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకే ఒక దారి, 1000 రూపాయల నోట్ని 500 రూపాయల నోట్ని రద్దు చేయడం. సార్ ఏంటి సార్, ముందుకెళ్ళాను దారి అడితే మీరు 50 వందలు వెనక్కి తీసుకెళ్తున్నారు. సరే 500 1000 నోట్లు రద్దు చేస్తే మటుకు పేదరికం తగ్గిపోతుందా? అమ్మా, ఇండియాలో పేదరికానికి కారణం లంచం తీసుకోవడం, బ్లాక్ మనీ, ఇంకోటి అధిక సంపాదనని దారి మళ్లించడం. ఇలా సంపాదించేదంతా దాచేది 1500 రూపాయల నోట్లలోనేనమ్మా. అసలు ఇండియాలో 20% మంది మాత్రమే 1500 నోట్లు యూజ్ చేస్తున్నారు. మిగిలిపోయిన 80% మంది ప్రజలు 1-2 1000 రూపాయల నోట్లు సంపాదించి అది పట్టుకుని చిల్లర కోసం తిరుగుతున్నారు. అర్థమైందా? సూపర్ మ్యాటర్ చెప్తున్నారు, కొంచెం శ్రోతలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అంటే నీకు అర్థమైపోయిందా? జాగ్రత్తగా వినమ్మా, 1000 రూపాయల నోట్లైతే 100 కోట్ల రూపాయలైనా 2 పెద్ద సూట్కేసుల్లో సర్దేయచ్చు. అదే 150 నోట్లైతే పెద్ద ఇల్లే కావాలి. సేఫ్టీ ఉండదు, దొంగల భయం, పోలీసు భయం, ఇన్కమ్ ట్యాక్స్ భయం. బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేం. ఏమంటే రేట్ స్టడీగా ఉండదు. రియల్ ఎస్టేట్ లో పెడదామంటే గవర్నమెంట్ మారితే లాగేసుకుంటుందని భయం. అప్పుడు వేరే దారి లేక బ్యాంకు లోనే పెట్టాలి. బ్యాంకు లో పెడితే ట్యాక్స్ కట్టాలి. దేశంలో ఉండే డబ్బు గల వాళ్ళందరూ సిన్సియర్ గా నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టారనుకో, ఇండియాలో పేదరికమే కాదమ్మా, విచ్చగాళ్లు కూడా ఉండరు. అమ్మా.